రండి అవును కూర్చోండి. చందు అబ్బాయి చందు. ఏమిటండి ఏమిటి అడావుడి? నీకు పెళ్లి చూపులో? నాకు పెళ్లి చూపులా? అవునరా, నేను రాత్రి ఆ ఎదురింటి మందర నీకు బెంగళూరు సంబంధం చూస్తానన్నదిగా. అందుకే దానికంటే ముందరే నేను బందర్ సంబంధం తీసుకొచ్చాను. మావా ముసల్ది నీ మీద మర్డర్ ప్లాన్ చేసినట్టుంది. మా మనవుడు చందు కుర్రవాడు వడ్ల గిందెలో బియ్యపు గిందెలా ఉన్నాడు. పక్కన అతనెవరు? గొడ్డ సావిట్లో పేడ ముద్దలే. కుళ్ళు జోకు లేచావంటే నీ పాట రికార్డ్ చేసి నీకే వినిపిస్తాను. కుళ్ళి కుళ్ళి చేస్తావు. ఎంతవరకు చదివావు బాబు? ఎంఏ వరకు చదివాడండి. పాటలో పాడతావా? అతనే పాడతాడు పిల్ల కోయిల, నేను పాడతాను. శుభకార్యం జరుగుతుంది, ఈ తతంగం అంతా అయిపోయాక అప్పటికి వీళ్ళు కదలకపోతే అప్పుడు పాడుతురు గాని. ఓకే. నాద బ్రహ్మం బిడ్డ, నాద బ్రహ్మం బిడ్డ, ఆ ముసలి గుడ్డను పట్టుకుని బిడ్డ అన్నది ఎవర్రా? మీరా నానమ్మ? అవునరా, చందుని పెళ్లి చూపులు చూడ్డానికి వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. చచ్చాం, వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా? ఏ, ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా? అబ్బే అదే లేదు. మరైతే మమ్మల్ని గుమ్మల్లో నిలబెట్టి మాట్లాడతావేరా? పదా ఆగండి, మీకు ఒక నిజం చెప్పాలి. నాదబ్రహ్మం గారికి శుచి శుభ్రత అంటే ఇష్టం. ఇంటికి ఎవరొచ్చినా కాళ్ళు కడుక్కుందే లోపలికి అడుగు పెట్టనివ్వరు. స్టూపిడ్ సెంటిమెంట్స్. సరే పదండి, కాళ్ళు కడుక్కుందాం. ఎవర్రా వచ్చింది? కలరా, మశూచి, పోలియో వ్యాధులకు ఉచితంగా మందులు వేస్తామని వచ్చారు. ఇవన్నీ మా నాదబ్రహ్మ మామయ్యకి వచ్చిన తర్వాత కబురు చేస్తామని చెప్పొచ్చాను. ఒకసారి బయటికి వస్తావా? దేనికిరా? నా అస్థికలు డ్రైనేజీలో కలపడానికి. నువ్వుడా? ఏమైందిరా? నీ తుంటి విరిగి బిర్యానీలో పడింది. మీ నానమ్మ బెంగళూరు నుంచి నీకు ఇంకో సంబంధం తెచ్చింది. ఇంకో సంబంధం? అవును, అటు ఆంధ్ర ఇటు కర్ణాటక, మధ్యలో నువ్వు ఆల్బట్టి డ్యామ్ అయిపోయావు. ఆ సమస్య తీరుతుందేమో కానీ నీ సమస్య మాత్రం తీరదు. ఇద్దరు మామల మధ్య నువ్వు ఆల్ మట్టి, ఆల్ మట్టి. ఇలారా, ఇంట్లో హడావడేంటి? ఆ స్టూపిడ్ లేడీ నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిందా? చచ్చినా ఒప్పుకోకు. నువ్వు నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలి. పిల్ల అతి లోక సుందరిలా ఉంటుంది. నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకో, పిల్ల సాగర కన్యలా ఉంటుంది. ఓయ్ మొద్దు పెద్దలు, ఇలా రండి, పట్టుకోండి, వీడి గుడి తీసుకుపోదాం. ఏ ఫాదర్ ప్లీజ్ కమ్, వి టేక్ హిమ్ టు చర్చ్. గుడి చర్చ్, గుడి చర్చ్, గుడికి పట్టుకోండి. గట్టిగా లాగో, జోరుగా లాగో, గట్టిగా లాగో, జోరుగా లాగో. ఇద్దరు ఉడుము పట్టి పట్టేశారు. ఇలా చెరవ చెప్పా లాక్కుపోతే షోలేలో సంజీవ్ కుమార్ లా మిగిలిపోతాను. ఈ దిక్కుమాల సన్నివేశం చూస్తుంటే ఎంత చక్కని పాట పండుకొచ్చేస్తుంది. కొట్టండి, కొయ్యండి, గిల్లండి, గిచ్చండి, పాకండి, నరకండి, చంపండి, కొయ్యండి, ప్రేమ. రే గోపి చూస్తావేంట్రా, ఏదైనా చెప్పరా? ఐఎమ్ ఏ కాంప్లైంట్ బాయ్. ఏంట్రా వాగుడు, నువ్వేగా ఏదో ఒకటి చెప్పన్నావు. అడ్వైజ్ ఏమంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తావా? దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది మావా. ఏంటో అది? నీకు పెళ్ళైపోయిందని చెప్పు. నీకేమన్నా మతిపోయిందా? ఇలాంటి పరిస్థితుల్లో ఇదే కరెక్ట్. ఆగండి, ఆగండి, ఆగండి. నాకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? ఓ మై గాడ్. అవును, నేను చదువుకునేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాను. 3 నెలల క్రితం మా ఇద్దరికి పెళ్ళైపోయింది. అయ్యా మనం ఎందుకురా ఇక్కడ? పదండి, పదండి, నడవండి. నీ పెళ్లి గుళ్ళోనే కదా జరుగుతా? చర్చ్ లో అయి ఉంటుంది కదా మై బాయ్. రెండు కాదు, రిజిస్టర్ ఆఫీస్ లో. నీ భార్య హిందూల అమ్మాయేగా? కృష్ణన్ పిల్లి అయి ఉంటుంది. రెండు కాదు, హిందుస్థానీ. హిందుస్థానియా? అలాంటి సంగీతం గురించి విన్నాను గాని మతం గురించి వినలేదే. అక్కడే ఫిడెల మీద కాలు వేశారు మడేలు బ్రహ్మం గారు. మా తందులాగానే ఆ పిల్ల తండ్రి హిందువు, తల్లి కిరస్థాని. ఈ రెండు మతాల సారమే హిందుస్థానీ. పేరేంటి? ఏం పేరు? పేరు నిర్మల. నిర్మల మేరీ. ఇప్పుడు నీ భార్య ఎక్కడుంది? మాకు మాత్రం ఏం తెలుసు? అదే, పెట్రోల్ ధర పెరిగిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు కదా, సముద్రంలో నీళ్ళని పెట్రోల్ చేస్తానని పట్టుబట్టి ప్రయోగాలు చేయడానికి వెళ్ళింది. ఓహో, నేను సంగీతంతో చేద్దాం అనుకున్న పని ఆ అమ్మాయి సైంటిస్ట్ గా చేస్తుందన్నమాట. నీ భార్యని చూడాలని ఆశగా ఉందిరా? మాకు కూడా ఆశగానే ఉంది. నాకు చిన్న డౌట్. వద్దు,
ఇంకా ప్రశ్నలతో వేధిస్తే వీడి పెళ్ళానికి నేను విడాకులు ఇచ్చేస్తాను. ఈడియట్ స్టూపిడ్ ఫెలో. వాడి పెళ్ళానికి నువ్వెలా విడాకులు ఇస్తావురా బేవర్స్. ఇంకొక మాట మాట్లాడావంటే నీ పెళ్ళానికి కూడా విడాకులు ఇచ్చేస్తాను. ఆ పంజీ బాబు, నీ ఫోటోకు దండేసి పూజ చేసుకుంటాను. ఫోటోకు దండ వేసి పూజ చేస్తుందా? ఈవిడ నన్ను పొగుడుతోందా, తిడుతోందా? ఏంటో మామా, చిరిగిపోయిన షర్ట్లు కుట్టుకుని మరీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏ గొడవ లేకుండా మా నాన్నలాగే నేను డాక్టర్ కావాలని ఆశపడ్డాను. ఎప్పుడు చెప్పలేదేంట్రా, మీ నాన్న డాక్టరా? ఆయన కూడా నాలాగే డాక్టర్ కావాలని ఆశపడ్డాడు. ఇదిగో బాబు, నీకు ఉత్తరం వచ్చింది. తీసుకోరా. ఎక్కడి నుంచా ఉత్తరం? వీడి భార్య నిర్మలా మేరీ దగ్గర నుంచి. నా భార్య దగ్గర నుంచా? ఉత్తరం చూసి ఇంత భయపడుతున్నాడు? పెళ్ళాన్ని చూస్తే ఇంకెంత భయపడతాడో. నా పెళ్ళం దగ్గర నుంచి కదా. నీకు పెళ్ళయిందని అందరికీ అబద్ధం చెప్పావు కదా, ఆ సంగతి అందరినీ నమ్మించడానికి నేనే నీ పెళ్ళంలాగా ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. ఇప్పుడు చూడు తమాషా. గంగా భాగీరథి సమానుడైన చందుకి. ఏంటి ముగుడుపోయిన వాళ్ళకి రాసినట్టు? నాకేం తెలుసు, వర్డ్ బాగుంది కదా అని వాడేశా. మీ లవ్వింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్ పాయింట్ పెన్నుతో వ్రాయినది. మీరు క్షేమంగా ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావాల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం నా జన్మజన్మల అదృష్టం. నువ్వు స్నేహితుడు అయితే ఆవిడకేంట్రా అదృష్టం? ఎఫెక్షన్ సార్. డియర్ చందు, మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. అసలే మీ మిత్రుడు గోపి చాలా నీట్ గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయన్ని తడపకండి. పెళ్ళైనా నేను మీకు దూరంగా ఉండటం వల్ల మీరెంత బాధపడుతున్నారో, పెళ్లి కాని గోపి దూరమై నేను అంతే బాధపడుతున్నాను. అదేంట్రా, ఉత్తరం రాసింది నీ పెళ్ళామా వాడి పెళ్ళామా? నా పెళ్ళాం వాడి పెళ్ళామనే తేడాలు మాకు లేవండి. ఎవడి పెళ్ళామైనా ఇద్దరం ప్రేమగానే చూసుకుంటాం. ఎక్కడో ఏదో అపశృతి పలుకుతోందే. మీకు ఇల్లిచ్చిన నాదబ్రహ్మ ఆంధ్ర అన్నమయ్యని రాశారు. ఆయన పాటే అంత బాగుంటే మనిషి ఇంకెంత బాగుంటాడు. ఆయన పాట క్యాసెట్ చేసి దాంతో పాటు ఆయన ఫోటో పంపండి. ఫోటో చూస్తూ పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. విన్నారా, మీ పాట వింటూ ఈజీగా చచ్చిపోవచ్చని అమ్మాయి కూడా తెలిసిపోయింది. చందు, మన చిట్టి ఈసారి కూడా మగబిడ్డనే కన్నది. ఏం పేరు పెడితే బాగుంటుందో వ్రాయండి. మనకి పెద్ద దిక్కు నాదబ్రహ్మం గారే కదా, ఆయన పేరే పెట్టమందాం. విన్నావా, వాళ్ళెవరికో పిల్లలు పుడితే నా పేరు పెడతారట. ఇంతకీ చిట్టి ఎవరు? చిన్నప్పుడు చందూరు ఎత్తుకు తిరిగిన వాళ్ళ అక్కగారా? కాదు, వాళ్ళ ఆవిడ ఎత్తుకు తిరిగే కుక్క గారు. ఫినిషింగ్ టచ్ ఇవ్వని మామ. ఉత్తముడైన గోపిని మరీ మరీ అడిగానని చెప్పు. ఆయనకి నా ముద్దులు. ఇట్లు నిన్ను మనసారా ప్రేమించి ఆరాధించే ఉత్తముడైన గోపి. మళ్ళీ గోపి ఏంట్రా యదవా? సారీ, అలవాట్లో పొరపాటు. చివరిలో నాసంతకం పెట్టేశా. కర్మ, మనకు మనమే లవ్ లెటర్స్ రాసుకునే దౌర్భాగ్యం ఏంటో. ఐడియా ఇచ్చావుగా, అనుభవించు. ఎక్కడా లేని ఓ నిర్మలా మేరీ, మాకు మేమే కట్టుకుంటున్నాం ఘోరీ.